అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్స్. నేను సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎంఏ కరీం. సో ఈసారి మనము హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి తేడా ఏందో కొంచెం మనం చర్చిద్దాం. సో హార్డ్ వర్క్ అనేది ఒక కష్టంతో చేసే పని, స్మార్ట్ వర్క్కి సులభంగా చేసే పని. అంటే అదే పనిని సులభంగా ఎలా చేయాలి, టెన్షన్ లేకుండా ఎలా చేయాలి, తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఎలా చేయాలి అన్నది స్మార్ట్ వర్క్. సో స్మార్ట్ వర్క్ చేయాలనుకున్నా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. నేను స్మార్ట్ వర్క్ చేస్తున్నాను కదా, నాకు స్మార్ట్ వర్క్ కావాలని చెప్పేసి మీరు ఏం ప్రయత్నం చేయకుండా అక్కడ దానికి కూడా మీరు కష్టపడాల్సిందే. మనకు సామెత ఉంది, పెద్దవాళ్ళు చెప్తారు కష్టే ఫలి అన్నప్పుడు. ఎస్, కష్టపడాల్సిందే. మీరు ఎంత కష్టమైతే హార్డ్ వర్క్లో, అంటే మీరు గుడ్డిగా కేర్లెస్గా ఇష్టం లేకుండా చేస్తున్నారు, అది సక్సెస్ఫుల్గా కావడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఇష్టాన్ని మీరు ఇష్టపడండి, మీరు చేసే పనిని ఇష్టపడండి. తర్వాత మీ కోరికలు, మీ ఆశల్ని ఒక దగ్గరికి తీసుకురండి. సో ఇది నా కోరిక, ఇది నా ఆశ, ఇది నేను ఇష్టపడుతున్నాను. చేసే పని పైన మీరు ఇష్టాన్ని పెంచుకుంటే ఆ ఇష్టం మీకు స్మార్ట్ వర్క్ వైపు తీసుకెళ్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి మనము ఎక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళాలి. సో లాంగ్ రూట్ ఉంటుంది, షార్ట్ రూట్ ఉంటుంది. మనం ఏం చూస్తాము, అరే ఇలా వెళ్తే మనకు పెట్రోల్ తక్కువ అవుతుంది, తొందరగా వెళ్తాం. అలా వెళ్తే 2 గంటలు అవుతుంది, ఇలా వెళ్తే మనం ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఉండదు, తొందరగా వెళ్తామని చెప్పేసి మనం ప్లాన్ చేస్తాం. అలాగే మీరు గమ్యం, మీ లక్ష్యం, మీ చదువు, మీ ఉద్యోగం, మీ వ్యాపారం ఏదైనా సరే దానిని మీరు చేరాలనుకుంటే స్మార్ట్ వర్క్ వైపు సున్నితంగా రియాలిటీకి దగ్గరగా రండి. ఎస్, దానిని నమ్మండి మీరు. తర్వాత కష్టం తక్కువ ఉంటుంది, ఫలితం ఎక్కువ ఉంటుంది. దట్ ఈజ్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్లో మీరు టెక్నాలజీని ఉపయోగించండి, గుడ్డిగా ప్రయత్నం చేయకండి, ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. ఎవరైతే మీకు ఆ టీంలో కానీ ఆ వర్క్లో కానీ మీరు ఎక్స్పర్ట్స్ ఉంటారో వారి సలహాలు తీసుకోండి, మొహమాట పడకండి. మీకన్నా సీనియర్స్ నుంచి మీరు అడిగి తెలుసుకోండి, నేర్చుకోండి. తర్వాత ఏ పని అయితే మీరు సులభంగా చేయగలుగుతున్నారో మీ ఇష్టాన్ని అక్కడ తాకట్టు పెట్టండి. మీ ఇష్టాన్ని మీరు తాకట్టు పెడితే ఆ పని చాలా సులభంగా అవుతుంది. ఇష్టము లేని పని చాలా కష్టంగా అనిపిస్తుంది, ఆ పని తొందరగా కాదు. 2 రోజులలో పూర్తి చేయాల్సిన పని 4 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, అసంపూర్తిగానే ఉంటుంది. చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సార్ నేను రాత్రి 1 గంట వరకు చదివినాను సార్, కానీ నాకు మార్కులు రాలేదు సార్. ఆ అమ్మాయి 10 గంటలకే పడుకుంటుంది, కానీ నాకన్నా ఎక్కువ మార్కులు వస్తుంది. సో మీరు ఎంతసేపు చదువుకున్నారనేది కాదు, ఎన్ని గంటలు చదివారనేది కాదు, మీరు ఎంత చదివారు, ఎంతసేపు మీరు కాన్సన్ట్రేషన్తో మీ మనసును కేంద్రీకరించి చదివారు, దట్ ఈజ్ స్మార్ట్ వర్క్. 10 గంటల వరకు అమ్మాయి గబగబా చదువుకుంది, నిద్ర కూడా తొందరగా నిద్రపోతుంది. అసలు నిద్ర కూడా అవసరమే, చదువు కూడా అవసరమే. మీరేం చేస్తున్నారు, నిద్రను పక్కన పెట్టేసి మీరు 1 గంట వరకు చదివారు, మళ్ళీ మార్నింగ్ తొందరగా లేచారు. నిద్ర లేని కారణంగా మీ మీద, మీ శరీరం మీద, మీ మనసు మీద, మీ ఆలోచన శక్తి మీద ఒక లోపం అనేది ఏర్పడుతుంది. మీరు ఎంత చదివినా అది వృధా అవుతుంది. కాబట్టి చేయడము, ఎంతసేపు మీరు నడుస్తున్నారు, లేకుంటే ఎంతసేపు చదువుతున్నారు, ఎంతసేపు ఆ పని చేస్తున్నారు అనేది కాదు, ఆ పనిని మీరు ఎలా చేస్తున్నారు, సక్సెస్ అవ్వడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి. తర్వాత ఒక సమయాన్ని ఖచ్చితంగా దృక్పథంలో ఒక ఫ్రేమ్ ఫిక్సప్ చేసుకోండి, ఒక బార్డర్ వేసుకోండి, ఒక డెడ్ లైన్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఈ డెడ్ లైన్ ప్రకారం నేను ఈ పని చేస్తాను అన్నప్పుడు అది స్మార్ట్ వర్క్ అయిపోతుంది. ఎందుకంటే మీరు డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఆ టైంలో ఆ పనిని మీరు పూర్తి చేయాలని చెప్పేసి సెల్ఫ్గా మీకు ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, సెల్ఫ్గా మీకు అవేర్నెస్ వస్తుంది. సో అలాంటి విషయాలు మీరు ఏ డెడ్ లైన్ పెట్టుకోకుండా గుడ్డిగా విచలవిడిగా నాకేమవుతుందిలే అని చెప్పేసి ఈసారి కాకుండా మరొకసారి పరీక్ష రాస్తలే అని చెప్పుకుంటూ నెగ్లెక్ట్ చేస్తూ ర్యాష్గా డ్రైవింగ్ చేసినా, ర్యాష్గా మీరు స్టడీ చేసినా, లేకుంటే ఎవరితో మీరు మాట్లాడే విధానం కానివ్వండి, లేకుంటే చేసే పనులు కానీ, అది హార్డ్ వర్క్ కిందికి వస్తుంది, ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే మీరు సెన్సిటివ్గా స్మూత్గా ప్లానింగ్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఏదైతే పని చేస్తారో అది స్మార్ట్ వర్క్ కిందికి వస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకోండి. చాలామంది టెక్నాలజీని వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారు, కానీ మీకు ఏ టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎంతసేపు నేను ఫోన్ ఉపయోగించాలి, ఎంతసేపు నేను కంప్యూటర్ వాడాలి, సరే ఎంతసేపు నేను ఏం పని చేయాలి అనేది మీరు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ప్రణాళిక ప్రకారం అది సాఫ్ట్వేరే అవుతుంది. సో షార్ట్కట్లో, అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ పనిని మీరు చేయగలిగే స్థాయికి ఈ స్మార్ట్ వర్క్ అనేది మీకు దోహదపడుతుంది. అలాగే మామూలుగా గుడ్డిగా ఏదో కష్టపడుతున్నాను సార్, నేను చేస్తున్నాను సార్, చేస్తున్నాను సార్ అంటే అది చేస్తూనే ఉంటారు, అది హార్డ్ వర్క్ కిందికి వస్తుంది. కాబట్టి ఈ రోజులలో అంత స్మార్ట్ ఫోన్
అంత స్మార్ట్ స్మార్ట్ టీవీలు ప్రతి ఒక్కరూ ఆ స్మార్ట్ అనే పదం ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి మీరు కూడా నిజ జీవితంలో ఏ పని చేసినా స్మార్ట్ వర్క్ కిందకి మీరు ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ రకంగా మీరు చేయగలుగుతారు. ఈ విధంగా స్మార్ట్ వర్క్ను మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే తేలికగా చేసే పని, ఎక్కువ లాభాన్ని ఇచ్చే పని, తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందగలిగేది ఆ స్మార్ట్ వర్క్. థ్యాంక్ యూ.